కపాల మోక్షం సిద్ధాంతము యొక్క ధ్యానానుభవ సూత్రాలు బ్రహ్మము లేదు బ్రహ్మ పదార్థము లేదు ఆత్మ లేదు ఆత్మ పదార్థం లేదు మాయ లేదు దేవుడు లేడు జీవుడు లేడు ఏమీ లేదు కనిపించేదంతా పరమశూన్యము యొక్క కళలాంటి నిజము నిజములాంటి కళ మనమంతా మన దైవాలంతా పరమశూన్యము యొక్క స్వప్న శరీర దారులం ఈ విశ్వమంతా సత్యముగా కనిపించే అసత్యము కనిపించేది అసత్యము కనిపించనిది సత్యము నేను అనేది ఆత్మ అని తెలుసుకోవడం జ్ఞానప్రాప్తి అని నేను అనేది ఆత్మని మర్చిపోవడం శాశ్వతమగు మోక్షప్రాప్తి అని చెప్పడం జరుగుతోంది పరమశూన్యము బ్రహ్మము ఆత్మ విశ్వాత్మ భగవంతుడిగా ఇష్టదైవంగా ఉంది అని చెప్పడం జరిగింది విత్తనం పగలగొడితే ఎలా అయితే చెట్టు కనిపించదో శూన్యం ఉంటుందో అలాగే విశ్వ అండమును విడదీస్తే విశ్వం కూడా ఎలా కనిపించదో శూన్యము ఎలా ఉంటుందో అనగా కనిపించే విశ్వం అసత్యమని కనిపించని శూన్యం సత్యం అని చెప్పడం జరిగింది ఈ పరమశూన్యమునకు స్వరూపం కూడా ఉంటుందని చెప్పడం జరిగింది సూర్యునికి సూర్యకాంతిలాగా పువ్వులకి సువాసన ఎలా సహజ సిద్ధంగా ఉంటుందో అలా మాయాస్వరూపము ఈ పరమశూన్యమును ఆవరించి ఉంటుంది మాయాస్వరూపం అంటే జ్ఞానం కలిగి ఉండుట అని మహామాయా అంటే మనస్సు నిశ్చల స్థితిలో ఉండకపోవటం అని మాయా అంటే ఆశ భయము ఆలోచన సంకల్పము స్పందన అనే వాటిని కలిగి ఉండటం అని మాయా సహితం అంటే కనిపించేది సత్యమని అనుకోవడం మాయా రహితం అంటే కనిపించనిది సత్యమని తెలుసుకోవడం అని మాయ తెలుసుకుంటే మాయమవుతుందని చెప్పడం జరుగుతోంది మనలో పంచభూత నిర్మితం పంచ శరీరాలు ఉంటాయని ఉంటుందని చెప్పడం జరిగింది మూలాధార చక్రము వద్ద స్థూల శరీరముతో భూతత్వముతో జీవాత్మ ఉంటుందని అలాగే ఆజ్ఞా చక్రము వద్ద సూక్ష్మ శరీరంతో జలతత్వముతో అంతరాత్మ ఉంటుందని అలాగే సహస్రార చక్రము వద్ద అగ్నితత్వంతో పరమాత్మ కారణ శరీరం ఉంటుందని అదే హృదయ చక్రం వద్ద సంకల్ప శరీరముతో వాయుతత్వముతో పూర్ణాత్మతో ఉంటుందని అలాగే తమ బ్రహ్మరంధ్రం వద్ద ఆకాశతత్వంతో విశ్వాత్మగా ఆకాశ శరీరం అనగా స్వప్న శరీరం ఉంటుందని చెప్పడం జరిగింది మన శరీరములో స్థూల శరీరము ఎనభై నాలుగు అంగుళాలతోనూ శరీరం ఎనభై మూడు అంగుళాలతోనూ కారణ శరీరం బొటనవేలు పరిమాణము సంకల్ప శరీరము ఒక అంగుళం పరిమాణము ఆకాశ శరీరము రేణువు పరిమాణంలో ఉంటాయని చెప్పడం జరిగింది అలాగే స్థూల శరీరము భౌతిక పదార్థం అయితే శరీరం అనేది అణువుగా కారణ శరీరం పరమాణువు అని సంకల్ప శరీరం ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అని ఆకాశ శరీరం దైవకణమని చెప్పడం జరిగింది మనలో యోగ చక్రాలు ఏడు కాదని పదమూడని చెప్పడం జరుగుతోంది మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా గుణ కర్మ కాల బ్రహ్మ సహస్ర హృదయ బ్రహ్మరంధ్రం అను పదమూడు చక్రాలు ఉంటాయని అలాగే బ్రహ్మ విష్ణు రుద్ర హృదయ గ్రంథులు ఉంటాయని జీవనాడి సూర్యనాడి అని రెండు నాడీ సందులు ఉంటాయని చెప్పడం జరిగింది మూలాధార చక్రము వద్ద కామమాయ స్వాదిష్టాన చక్రము వద్ద ధనమాయ మణిపూరకము వద్ద ఇష్టదేవతామాయ అనాహత చక్రము వద్ద మరణ భయమాయ విశుద్ధ చక్రం జ్ఞానమాయా ఆజ్ఞాచక్రం జీవమాయ గుణచక్రం గుణమాయ కర్మచక్రం వద్ద ప్రారబ్ధకర్మ కర్మమాయ కాలచక్రం వద్ద కాలమాయ బ్రహ్మచక్రం బ్రహ్మజ్ఞానమాయ సహస్రార చక్రం ఆనందమయమాయ హృదయ చక్రం వద్ద ఇష్ట కోరిక మాయా బ్రహ్మరంధ్రం వద్ద సహనశక్తి మాయ ఉండి సాధన పరిసమాప్తికి అవరోధులుగా ఉంటాయని చెప్పడం జరిగింది ఈ మాయలో మన దశేంద్రియాలు మాయలో పడకుండా సాధకుడు నిగ్రహించుకోవాలని ఈ మాయలో అన్నీ కూడా తమ పరమశూన్యం యొక్క కలలాంటి నిజమని భ్రమ భ్రాంతి లేవని సత్యాలుగా కనిపించే అసత్యాలుగా గుర్తుంచుకోవాలని భ్రమభ్రాంతులేనని సత్యాలుగా కనిపించే అసత్యాలుగా గుర్తుంచుకోవాలని తెలుసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే మూలాధార చక్రానికి మహాగణపతి స్వాదిష్టాన చక్రానికి లక్ష్మీనారాయణుడు మణిపూరక చక్రానికి బాలా త్రిపుర సుందరీదేవి అనాహత చక్రానికి మహాకాలుడు విశుద్ధ చక్రానికి గాయత్రీ దేవి ఆజ్ఞా చక్రానికి శివశక్తి గుణచక్రానికి దత్తాత్రేయుడు కర్మచక్రానికి శ్రీరాముడు కాలచక్రానికి కాలభైరవుడు బ్రహ్మచక్రానికి ఏకపాదుడు సహస్రచక్రానికి శ్రీకృష్ణ పరమాత్ముడు హృదయ చక్రానికి ఇష్టకామేశ్వరుడు బ్రహ్మరంధ్రమునకు ఆది పరాశక్తి అధిదేవతలుగా ఉంటారని చెప్పడం జరిగింది నిజానికి వీరంతా కూడా పరమశూన్యము యొక్క స్వప్న శరీరదారులేనని వీరంతా తమ భ్రమలు భ్రాంతులేనని మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని యోగ సాధనను పరిసమాప్తి చేసుకోవాలి మనకి కలిగే అనుభవాలు దైవ దర్శనాలు దైవ సాక్షాత్కారం ఆత్మదర్శనాలు సాక్షాత్కారాలను అనుభవ అనుభూతులన్నీ కూడా మనస్సు చేసే మనోభ్రాంతేనని మనోభ్రమలేనని చెప్పడం జరుగుతోంది వీటి దగ్గర ఆగిపోకుండా వీటిని దాటుకునే సాధకుడు సాధన ముందుకు సాగించాలని చెప్పడం జరుగుతోంది మన సాధన సహస్రార చక్రం వద్ద ఆగిపోదని ఇక్కడున్న జీవనాడి ద్వారా హృదయ చక్రంలోకి ప్రవేశించాలని ఆపై అక్కడ ఉన్న హృదయ గ్రంథి విభేదన గావించి అటు ఉన్న సూర్యనాడి ద్వారా బ్రహ్మరంధ్రం వద్దకు చేరుకుని ఉన్నది ఏమీ లేదని సర్వం పరమశూన్యము అని సంపూర్ణ అనుభూతి పొందితే కానీ మనం నిశ్చల స్థితి పొంది తద్వారా ఆనందరహిత సమాధి స్థితిని పొందుతాడు అని అప్పుడు మనకి పరమ ప్రశాంత స్థితిని పొందడం జరుగుతుందని ఇదియే సంపూర్ణ మోక్షప్రాప్తి అని చెప్పడం జరిగింది ఓంకారనాదము కన్నా ఆదినాదం మరొకటి ఉన్నదని అదియే తుంకారనాదం అని చెప్పడం జరుగుతోంది ఓంకారనాదం అనేది మనకు సహస్రార చక్రము వద్ద వినపడితే అదే తుంకారనాదం అనేది హృదయ చక్రం వద్ద హృదయ స్పందనతో వినపడుతుంది దీనిని నిశ్శబ్దనాదం అని చెప్పడం జరిగింది ఈ నాద ఉపాసనను ఆదియోగి అయిన పరమేశ్వరుడు చేస్తున్నాడని శివపురాణమునందు ఉన్నదని అలాగే నాదం యొక్క శక్తి సెవెన్ మిల్లీహెడ్జ్ అయితే నాదం యొక్క శక్తి ఫోర్ మిల్లీహెడ్జ్ కన్నా తక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది బ్రహ్మరంధ్రం వద్ద ఒక అంగుళం పరిమాణములో మూల కపాల దర్శనం అవుతుందని చెప్పడం జరిగింది ఇందులో ఏక కపాల త్రికపాల పంచకపాల సప్తకపాల నవకపాల ఏకాదశి కపాల అనగా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు అనగా మొత్తం ముప్పై ఆరు కపాలాలతో యోగ సాధన చేస్తున్న అది కూడా తుంకారనాదముతో చేస్తున్న పద్మాసనంలో కూర్చుని ఉన్న అస్థిపంజరం కనపడుతుందని చెప్పడం జరుగుతోంది ఈ అస్థిపంజరం యొక్క సజీవ మూర్తి అయిన ముప్పై ఆరు తలలు ధరించి ఉన్న రూపమే సదాశివమూర్తి అని చెప్పడం జరిగింది ఈ ముప్పై ఆరు కపాలాలే ముప్పై ఆరు తత్వాలుగా ఉన్నాయని అవి భగవత్ తత్వాలుగా చెప్పడం జరిగింది అవి ఏమిటంటే పంచేంద్రియాలు ఐదు పంచ జ్ఞానేంద్రియాలు ఐదు పంచభూతాలు ఐదు పంచస్థితులు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఐదు మనస్సు బుద్ధి అహంకారము ప్రకృతి పురుషుడు బ్రహ్మవిద్య నియతి కాలము రాగము విద్య కళ మాయ ఈశ్వర సదాశివ విశ్వశక్తి జ్ఞానశక్తి ఇలా ముప్పై ఆరు తత్వాలతో కలిసి చెప్పడం జరిగింది ఈ విధంగా ఏకమూల కపాల ముప్పై ఆరు కపాలాలే ముప్పై ఆరు తత్వాలుగా ఉన్నాయని సాధన పరిసమాప్తి సమయంలో సాధకుడు తన బ్రహ్మరంధ్రం వద్ద వీటిని చూడడం జరుగుతుందని చెప్పడం జరిగింది మూల కపాలం పైన చితాగ్ని దర్శనం అవుతుందని ఇదియే మనకి అనిపించే పరంజ్యోతి దర్శనం అని చెప్పడం జరిగింది ఇది పరమశూన్యము యొక్క బ్రహ్మతేజస్సు యొక్క రూపం అని దీని పరిమాణం వడ్లగించకున్న తెల్లని ముక్కు భాగం అంతా ఉంటుందని పతంజలి మహర్షి మనకు చెప్పినట్లుగా చెప్పడం జరిగింది మన బ్రహ్మరంధ్రం వద్ద అంతిమముగా ఒక బ్రహ్మాండ చక్ర దర్శనం అవుతుందని దీనినే కృష్ణబిలం అంటారని చెప్పడం జరిగింది భౌతిక మరణం అనేది స్థూల శరీరానికి అశాశ్వతం మరణం అనేది సూక్ష్మ శరీరానికి శాశ్వత మరణం అనేది మన కారణ సంకల్ప ఆకాశ శరీరానికి ఉంటాయని చెప్పడం జరిగింది శాశ్వత మరణం అంటే మోక్షప్రాప్తి పొందడం మోక్షప్రాప్తి అంటే మనోనిశ్చల స్థితి ఉండడం అని చెప్పడం జరిగింది మోక్షమునకు అలాగే ముక్తి అనేవి ఒకటి కాదని అవి వేర్వేరు సాధనా స్థితులని చెప్పడం జరిగింది ముక్తిలో యోగ జన్మ దైవజన్మగా పునర్జన్మగా పుట్టే అవకాశాలు ఉంటాయని మోక్షప్రాప్తిలో సంపూర్ణ జన్మరాహిత్యం కలుగుతుందని చెప్పడం జరిగింది అలాగే బ్రహ్మరంధ్రం వద్ద ఎవరైతే దైవకాల నిర్ణయం ప్రకారం తొంభై ఆరు నిమిషాల పాటు నిశ్చల స్థితిలో చితాగ్ని దహన శక్తి అనగా నవ సహస్ర పదివేలు లక్ష పది లక్షల శక్తిని తట్టుకుని తన సహన శక్తిని కోల్పోకుండా తట్టుకుని నిలబడతారో వారే మోక్షగామి అని వారికి మాత్రమే మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్పడం జరిగింది తొంభై ఆరు నిమిషాలు అంటే భూమి కాల ప్రకారం ఒక మన్వంతర యుగంలో సమానమని గ్రహించండి అనగా ముప్పై లక్షల అరవై ఏడు కోట్ల సంవత్సరాలు ఒక మన్వంతరం అన్నమాట ఇన్ని కోట్ల సంవత్సరాల్లో సమానమని గ్రహించండి అలాగే ఈ సిద్ధాంతం ప్రకారం ఇప్పటి వరకు ఎవరూ కూడా మోక్షప్రాప్తి పొందలేదు ఎందుకంటే పది లక్షల యొక్క దహన శక్తిని కలిగి తన సహన శక్తిని కోల్పోకుండా ఎవరు ఉండలేకపోయారు ఆది యోగి అయిన పరమేశ్వరుడు ఒక నలభై ఆరు నిమిషాలు అనగా ఈయన లక్షకు మించి దహన శక్తిని తట్టుకోలేకపోయారని చెప్పడం జరుగుతోంది అలాగే మనకు ఉన్న ఇష్ట కోరిక మాయ వలన అనగా హృదయ చక్రం వల్ల కలిగే ఈ మాయ వలన సాధకుడు మోక్షప్రాప్తి పొందలేకపోతున్నాడని చెప్పడం జరిగింది అంటే అలాగే ఏకమూల కపాలంలో ఉన్న ముప్పై ఆరు కపాలాలలో ప్రస్తుతానికి ముప్పై నాలుగు కపాలముల కపాల మోక్షస్థితి అనగా నిశ్చల స్థితి పొంది అందులో ముప్పై ఐద ముప్పై ఐదవది జ్ఞానశక్తి కపాలముగాను అలాగే ముప్పై ఆరవది ప్రాణశక్తి కపాలముగాను ఉండిపోయాయని కపాలాలు కపాల మోక్షస్థితి పొందకుండా అలాగే ఉండిపోయిందని చెప్పడం జరిగింది జ్ఞానశక్తి కపాలమునకు ప్రతిరూపమే రూపమే మేధా దక్షిణామూర్తి అని ప్రాణశక్తి కపాలమునకు ప్రతిరూపమే సదాశివమూర్తి అని చెప్పడం జరిగింది నేను ఎవరిని అని ప్రశ్నించుకోవడం సాధన ప్రారంభ స్థితి అని నేను అనేది ఎవరో అని తెలుసుకోవడం సాధన పరిసమాప్తి అని చెప్పడం జరిగింది అలాగే చిట్ట చివరి సాధన పరిసమాప్తి స్థితి మౌనబ్రాహ్మ స్థితి అని చెప్పడం జరిగింది నేను ఎవరిని అనేది ఆరంభ ప్రశ్న అయితే నేను లేను అనేది అంతిమ సమాధానం వస్తుందని చెప్పడం జరిగింది అలాగే తత్వదర్శనంలో మొదట సాధకుడు ప్రారంభ సాధనలో ఉన్నప్పుడు ఆస్తిక తత్వదర్శనం సత్యమని నమ్మి పరిసమాప్తిలో నాస్తిక తత్వదర్శనం కూడా సత్యమని తెలుసుకుంటాడని చెప్పడం జరిగింది తీరని కోరికలతో మరణం పొందితే అది దహనాగ్నిగాను భౌతిక మరణం అవుతుందని అదే తీర్చుకున్న కోరికలతో మరణమును పొందితే అది యోగాగ్నిగాను జీవసమాధిగాను అదే ఇష్ట కోరికతో మరణమును పొందితే అది చితాగ్నిగాను జీవన్ముక్తి అవుతుందని చెప్పడం జరిగింది దహనాగ్నిలో మనకి అస్థిపంజరం బూడిద మిగిలితే అదే యోగాగ్నిలో మనకి కపాలము భస్మము మిగిలితే అదే మన చితాగ్నిలో మనకి ప్రాణశక్తి ఉన్న విభూతి మిగులుతుందని చెప్పడం జరిగింది బూడిద అంటే మనస్సు యొక్క మాయస్థితి అని భస్మము అంటే మనస్సు యొక్క అనిశ్చల స్థితి అని విభూతి అంటే మనస్సు యొక్క నిశ్చల స్థితి అని విభూతి అంటే మనస్సు లేని స్థితి అని చెప్పడం జరిగింది ప్రతి సాధకుడు కూడా మొదట బూడిద ఆపై అజ్ఞానమాయలో మనకి బూడిద వస్తే సహస్ర చక్రస్థితిలో భస్మము వస్తే విభూతి అనే హృదయ చక్రస్థితిలో జరిగితే బ్రహ్మరంధ్రం వద్ద విభూతి అని యోగస్థితి కలుగుతుందని చెప్పడం జరిగింది ఆకాశలింగం అంటే ఆకాశంలో లింగం చూడటం కాదని ఆకాశమే లింగమని భావించుకుని శూన్య బ్రహ్మ అంటే శూన్యములో బ్రహ్మను చూడటం కాదని శూన్యమే బ్రహ్మ అని తెలుసుకోవడమే ఆత్మలింగం అంటే ఆత్మలో లింగం చూడటం కాదని ఆత్మయే లింగం అని తెలుసుకోవడమే తద్వారా మనకున్న మాయ మాయమవుతుందని యోగ సాధన సంపూర్ణమవుతుంది ఇది అసలు సిసలైన చిదంబర క్షేత్ర చిదంబర రహస్యమని చెప్పడం జరిగింది యోగ సాధనలో పంచ సమాధి స్థితులు ఉంటాయని అనగా విశుద్ధ చక్రం వద్ద తన ప్రారంభ సమాధి స్థితి ఉంటుందని ఆజ్ఞా చక్రం వద్ద సవికల్ప సమాధి స్థితి ఉంటుందని సహస్ర చక్రం వద్ద నిర్వికల్ప సమాధి స్థితి ఉంటుందని హృదయ చక్రం వద్ద ఆనంద సమాధి స్థితి ఉంటుందని బ్రహ్మరంధ్రం వద్ద ఆనందరహిత సమాధి స్థితి ఉంటుందని చెప్పడం జరిగింది ఏమీ తెలియనివాడు ఏదో తెలుసుకోవాలని సాధన చేస్తే ఏమీ లేదని సర్వం శూన్యం అని తెలుసుకోవడమే సంపూర్ణ బ్రహ్మజ్ఞాన స్థితి అని మనోనిశ్చల స్థితి పొందితే సంపూర్ణ యోగ సాధన పరిసమాప్తి స్థితి అని ఆనందరహితమైన పరమ ప్రశాంత స్థితిని పొందితే ఏ సంపూర్ణ మోక్షస్థితి మనమంతా స్వప్న శరీరముతో స్వప్న కపాల మోక్ష ప్రాప్తి కోసం స్వప్న సాధన చేస్తున్న స్వప్న సాధకులమని గ్రహించండి ఇంతటితో మేము ప్రతిపాదించిన సంపూర్ణ అద్వైత సిద్ధాంతం పూర్తయింది ఆ తర్వాత మేము చెప్పిన పవనానంద నవబ్రహ్మ యోగ విధానాల గురించి మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా శుభం భుయాత్ గమనిక ఈ గ్రంథము యొక్క సారాంశమే ఈ సంపూర్ణ అద్వైత అద్వైత సిద్ధాంతము మరియు సమాధి గీత అని తెలుసుకోండి ఇవి చెప్పిన జ్ఞాన సత్యాలు ఎలా నిజమో సంపూర్తిగా ఈ గ్రంథమును విని తెలుసుకోండి